ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఐగుప్తు నుంచి వెళ్తున్నప్పుడు బంగారముతో వెండితో వెళ్తారు. ఎలా సాధ్యమయ్యా? ఐగుప్తీయులే మీ పట్ల కటాక్షం చూపిస్తారు. ఎలా సాధ్యమయ్యా? నేనే వారి హృదయంలో కటాక్షాన్ని పుట్టిస్తాను. అర్థమవుతుందా? మనము దేవుని చిత్తము చేసినట్లయితే, ప్రభు పక్షమున నిలబడినట్లయితే, శత్రువుల ఎడల శత్రువుని కూడా వంచేస్తాడు, వారి మనస్సులను వంచేస్తాడు, వారిలో కటాక్షాన్ని పుట్టిస్తాడు. నెంబర్ వన్, దానియేలు జీవితంలో జరిగింది పరిశుద్ధత కోసం పోరాడినప్పుడు. నెంబర్ టూ, యోసేపు జీవితంలో జరిగింది పరిశుద్ధత కోసం పోరాడినప్పుడు. నెంబర్ త్రీ, ఇశ్రాయేలు జీవితంలో జరిగింది దేవుని చిత్తము వారు చేసినప్పుడు. మన జీవితంలో కూడా పరిశుద్ధత కోసం పోరాడినప్పుడు, అలా పోరాడుతున్నప్పుడు, అది ప్రమాదంగా మనకు కనిపించినప్పుడు, ఉద్యోగం పోతుందేమో, వ్యాపారంలో లాభం వచ్చేస్తుందేమో, అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా మనకున్నటువంటి నిష్ఠను చూసి, మనకున్నటువంటి నియమ నిబంధనలను చూసి దూరమైపోతారేమనే ప్రమాదం ఏర్పడినప్పుడు, సహోదర సహోదరి, నా ప్రభు ఖచ్చితంగా నీ నిర్ణయానికి అండగా నిలబడతాడు. ఎవరి ద్వారా నీకు కటాక్షమును కలిగించాలో వారి ద్వారా ఖచ్చితంగా కటాక్షమును చూపిస్తాడు. పరిశుద్ధముగా నిలబడేటటువంటి వారి పక్షమున ఆయన ఖచ్చితముగా నిలబడి ఉన్నతమైన స్థితికి, స్థాయికి నడిపిస్తాడు. ఆనాడు దానియేలు పట్ల, శద్రక అబెద్నగో పట్ల, మెషకు పట్ల అదే కృప చూపించాడు. నపుంసక అధిపతి అన్నాడు, ఇది సాధ్యం కాదయ్యా, నా మాట వినండి అయ్యా, రాజు ఆజ్ఞయ ఇది, మేం కాదంటలేదయ్యా, కానీ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. మాకున్న విశ్వాసం వేరు, మాకు మా దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం వేరు. మాకేం మాయరోగం, చక్కగా తినచ్చు, మాకు ఆకలి ఉంది, అలమటించిపోతున్నా, కానీ మా కడుపు నింపుకోవడం కంటే మా దేవుణ్ణి సంతోషపరచడమే మాకు చాలా ముఖ్యమయ్యా. ఆ యవ్వనస్తుల తాపత్రయం చూసినప్పుడు, దానియేలులో ఉన్నటువంటి పరిశుద్ధత కొరకై పోరాట పటిమ చూసినప్పుడు, నపుంసకుని హృదయంలో కటాక్షం పుట్టుకొచ్చింది. ఇలాంటి యవ్వనస్తులు ఎక్కడ కనిపిస్తారు ఈ రోజుల్లో? సరేనయ్యా, నేను మీరు చెప్పినట్టుగానే నిలబడతాను. ఆ నిర్ణయం సామాన్యమ నిర్ణయం కాదు సుమా, తేడా వస్తే దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నగో చంపివేయబడేవాళ్ళు, వారితో పాటు ఈ నపుంసకుడు అధిపతి కూడా చంపివేయబడేవాడు. కానీ ఆనాడు దేవుడు తాను కలుగ చేసుకున్నాడు. నీ పట్ల నా పట్ల దేవుడు కలుగ చేసుకుంటాడు. మనం న్యాయంగా యథార్థంగా జీవించటానికి మన జీవితాలను ప్రభువుకు అప్పగించినట్లయితే, ఖచ్చితంగా మన నిర్ణయాన్ని బట్టి, మన నియమములను బట్టి, మన ఆత్మీయతను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు నిజంగా ప్రభు చిత్తము చేయువాడిగా, ప్రభు కొరకు జీవించేవాడిగా నిలబడినట్లయితే, నా ప్రభు నీ పట్ల నిలబడతాడు, నీ చుట్టూ ఉన్న వారికి మనస్సును మారుస్తాడు, వారిలో కటాక్షము పుట్టిస్తాడు. ఆ దినము త్వరలో మన జీవితంలో రావాలని ఆశిస్తూ కలిసి ప్రార్థన చేద్దాం. లెట్ అస్ ప్రే. పరిశుద్ధముగా జీవించే ప్రక్రియలో ప్రమాదంలో పడవచ్చు. ఆనాడు యోసేపు ప్రమాదంలో పడ్డాడు, జరసాల్లో పడ్డాడు, కానీ అక్కడి నుంచే కదవు యోసేపును లేవనెత్తింది, అక్కడి నుంచే కదా సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళింది. పరిశుద్ధముగా జీవించే ప్రక్రియలో నాయన ఆ జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వచ్చే జీతము, వచ్చే ప్రమోషన్, కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సత్సంబంధం ప్రమాదంలో పడవచ్చు, అయినా మేము ధైర్యంగా నీ కొరకు నిలబడితే నీవు కటాక్షము చూపిస్తావు, కనికరమును చూపిస్తావు. నాయన మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు సంతోషించి హర్షించి మమ్మను ఘనపరుస్తావు, హెచ్చిస్తావు. ఆ రోజు మా జీవితంలో త్వరలో రావాలని, అప్పటి వరకు మేము నాయన పరిశుద్ధముగాను జీవించటానికి, ఈ పాపిష్టి లోకంలో ఎదురు నిలబడడానికి కావలసిన కృపను కనికరమును దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.